నొప్పిమాయం సర్జరీ దూరం నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ గుడివాడలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన హై టెన్షన్ వాతావరణం మధ్య సాగింది కొడాలి నాని టార్గెట్ గా బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారితీసింది అయితే చంద్రబాబుకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని గుడివాడలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది 2019 ఎన్నికల సమయంలోనే ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే గుడివాడకు వెళ్లారు టీడీపీ వైసీపీ మధ్య గొడవలు జరుగుతాయేమోనని ఆందోళనకు గురయ్యారు పోలీసులు కొడాలి నాని టార్గెట్ గా విమర్శలు చేశారు చంద్రబాబు బూతుల ఎమ్మెల్యే రోడ్ చేయలేడు కానీ మీ అందరికీ క్యాసినో తెచ్చాడు తెచ్చాడా క్యాసినో లేదా ఆడిచ్చాడా లేదా డబ్బులు దండుకున్నాడా లేదా ఈ పోలీసులు సాక్షులుగా మిగిలిపోయారా లేదా ప్యాకెట్ క్లబ్బులు పెడుతున్నాడా లేదా అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని ఘాటు రిప్లై ఇచ్చారు పెళ్ళైన 42 ఏళ్ల తర్వాత అత్తగారి ఊరెళ్ళి పడుకున్న చంద్రబాబుకు సిగ్గులేదన్నారు నిమ్మకూరులో ఎవరూ నిద్రపోవడానికి ఇల్లు కూడా ఇవ్వకపోతే బస్సులోనే పడుకున్నారన్నారు నిమ్మకూరు ఎండినారి పుట్టిన ఊరు చంద్రబాబు నాయుడికి అత్తారు ఊరు చంద్రబాబు పెళ్ళై 42 ఏళ్ళు అయింది ఆ ఊరి మీద మామగారం అర్థమైంది కదా మీ అందరికీ ఫస్ట్ టైం జీవితంలో అంటే ఆ ఊరు వెళ్ళి అత్తారింటికి వెళ్ళి పడుకున్నాడంట సిగ్గు లేకుండా మాడుతున్నాడు నువ్వు కనీసం నువ్వు పడుకుంటా ఒక ఇల్లు కూడా ఇవ్వలే ఎవడో నీకు రోడ్డు మీద బస్సు పెట్టుకుని బస్సులో పడుకున్నటువంటి దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇక నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల కాంస్య విగ్రహాలను సైతం కట్టించింది జూనియర్ ఎన్టీఆర్ తానేనని ఇందుకు 2003లోనే 60 లక్షలు ఖర్చైందని చెప్పారు ఎన్టీఆర్ 40 లక్షలు జూనియర్ ఎన్టీఆర్ నా 20 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు పెట్టి మా సొంత స్థలంలో ఎన్టీఆర్ బసవదార్ గారు విగ్రహాలు పెట్టి రాష్ట్రం నలుమూల నుంచి ట్రైన్లు పెట్టి బస్సులు పెట్టి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీఆర్కి బసవదార్ గారి ఘనమైన నివాళులు అర్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ దేశంలో అత్యంత ధనికుడు చంద్రబాబేనని ఆయన ఆస్తి 20 కోట్లు ఉంటే ఆయన భార్య ఆస్తి 627 కోట్లని మొత్తం 647 కోట్లని చెప్పారు కొడాలి నాని వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలన్నారు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ ఆస్తి 627 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆస్తి 20 కోట్ల రూపాయలు ఇద్దరిదే కలిపితే కుటుంబాన్ని 647 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు భార్య భర్తలు ఇద్దరు కలిపితే 498 కోట్ల రూపాయలు ఎవడండే షావుకారు జనసేన సహా అన్ని పార్టీలను కలుపుకుని వచ్చిన జగన్ గెలుపు ఆగదన్నారు కొడాలి నాని గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓటమి పాలైందన్నారు తెలుగుదేశం పార్టీ బలహీనపోయి జనసేన బలంగా ఉన్న చోట తెలుగుదేశం అది కలిపితే ఏమవుద్ది తెలుగుదేశం బలంగా ఉండి జనసేన బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిపితే ఏమవుద్ది మొత్తానికి చంద్రబాబు పర్యటనతో గుడివాడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది